ఈ దేశ సంపదని కొంతమంది దుర్మార్గులు కొల్లగొట్టకుండా ఉన్నట్టయితే, ఈ 176,000 కోట్ల రూపాయల కనుక ఈ దేశంలో మౌలిక సదుపాయాలకి పారిశ్రామికీకరణకి సద్వినియోగం చేసినట్టయితే, దాని నుంచి బంగారు భవిష్యత్తు కోసం అవలంబిస్తున్న యువతకి ఉపాధి కల్పించినట్టయితే, ఈ 176,000 కోట్ల రూపాయలతో 35 లక్షల మందికి ఉపాధి వచ్చిండేది. కుటుంబానికి 6 లక్షలు కేసుకుంటే 40 లక్షల మందికి శాశ్వతంగా ఏ రకమైన బతుకు భయం లేకుండా నెలసరి మంచి ఆదాయం ఉండేది. ఆత్మగౌరవంతో తలుచుకున్న బతికి అవకాశం ఉండేది. అవినీతికి పేదరికానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ అవినీతి ఎక్కువ ఉంటుందో అక్కడ పేదరికం కొనసాగుతుంది. ఎక్కడ అవినీతి అంతం చేస్తామో అక్కడ పేదరికాన్ని అంతం చేయగల. కాబట్టి పేదరికం ఉంది కాబట్టి అవినీతిని పేదరపడబోకండి. అవినీతి ఉంది కాబట్టి పేదరికం ఉంది. పేదరికాన్ని తొలగించాలంటే అవినీతిని అంతం చేయాలి. అవినీతి పోవాలని చెప్పంటే ప్రజల్ని బెచ్చగాళ్ళం చేసి నీకు వందిస్తా పదిస్తా బతికిస్తా, నీకు సమావేశం పెడితే ఆ సమావేశానికి రావడం కోసం నేను వాహనంలో తరలిస్తా, జేబులు 1000 రూపాయలు ఇస్తా, బ్రాంచీ సీసా ఇస్తా, నీకు బిర్యానీ పొట్లాలు ఇస్తా. అలా కాదు అవినీతి. ఇంతమంది వచ్చారు, మీలో ఎవరికైనా బ్రాంచీ సీసా ఇచ్చిన ఉన్నారా? మీ ఎవరికైనా 100 రూపాయలు ఇస్తామని వచ్చారా? మీరంతా జేబుల్లో ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఇది నా దేశం, ఇది నా సమాజం, ఈ సమాజం నేను మార్చుకుంటానన్న ఉత్సాహంతో వచ్చారు. అది పౌరసత్వం. పేదరికాన్ని తొలగించాలంటే ప్రజల్ని బెచ్చగాళ్ళం చేయడం మార్గం కానే కాదు, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, ప్రజల్లో సంపాదించే శక్తిని పెంచడం, ప్రజలకు విద్యని ఆరోగ్యాన్ని నైపుణ్యాన్ని ఇవ్వడం, ఉపాధిని కల్పించడం. అది జరగాలంటే అవినీతి లేని పాలన కావాలి, మచ్చలేని రాజకీయం కావాలి, దురదృష్టకు నాయకత్వం కావాలి. అందుకోసం ఇవాళ మనం తప్పరాడుతాం. 2G స్పెక్ట్రమ్ ఉదాహరణగా తీసుకోండి. ఏం చేయగలరు ఈ 2G స్పెక్ట్రమ్ విషయంలో? అవినీతి జరిగిందని జరిగిపోయింది. ఈవేళ ఏం చేయాలి? చాలా క్లుప్తంగా ఒక 2 3 చెప్తాను. నిజంగా మనసుంటే, మనలో విద్యత ఉంటే, దేనికోసం పోరాడాలో తెలిస్తే ఖచ్చితంగా అవినీతి అంతం చేయగలం. దానికి 2G స్పెక్ట్రమ్ ఉదాహరణ. ఏం జరిగిందో మీకు నేను చెప్పక్కర్లే, ఏం చేయాలో చెప్తాను. పెద్దలు లింగడో గారు గతంలో ఆయనలాగే ప్రధాన ఎన్నికల కమిషన్ గా చేసినటువంటి మరో ఇద్దరు, గోపాలస్వామి గారు, కృష్ణమూర్తి గారు, గతంలో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పనిచేసినటువంటి శంకర్ గారు, నిజాయితీకి మారిపోయినటువంటి రెడ్డిరావు గారు బొంబాయి నుంచి మహారాష్ట్ర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ గా చేశారు. అట్లాగే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లో గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన మెంటర్ గా ఉన్నటువంటి ఫార్మర్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ తర్జాని గారు, వీరందరూ కూడా నేను కోరిన కోరిక మేరకు అంగీకరించి దేశ చరిత్రలో తొలిసారిగా అందరూ కలిసి 2G స్పెక్ట్రమ్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పిన సుప్రీంకోర్టులో కేసు వేశా. గ్యారంటీగా దానిలో నెగ్గి అరిస్తే లాభం లేదు, గుండెలు బాధిపడితే లాభం లేదు. 1,000 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి దేశ సంపదను కొల్లగొట్టి 10,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇంత లంచం ఇచ్చాక వచ్చిన లైసెన్స్ పోతే వాళ్ళ గుండె పగులుతుంది, వాడు చస్తారు. అది జరగాలి మొట్టమొదట. ఆ తర్వాత 2G లైసెన్స్ ని వేలమైంది. ఇవాళ పత్రికల్లో వచ్చింది, మీరు గమనించారా? ఇక్కడి నుంచి బుద్ధి తక్కువైపోయింది, పొరపాటు జరిగింది, ఇక్కడి నుంచి వేలం ద్వారానే వేస్తామని పత్రికల్లో వచ్చింది వార్త చూసారా? వరల పొద్దున మార్కెట్ రూపంలో చేస్తామంటే వేలం వేస్తామని ఆలస్యంగా ఇప్పటికైనా అంటున్నారు. ఎందుకని? ఏ కపిల్ సిబల్ గారు అయితే పనికి మాలినటువంటి లాయర్ పరిజ్ఞానం అంతా ఉపయోగించి లాయర్ వృత్తికే అవమానం చేస్తూ పెద్ద ప్రభుత్వానికి నష్టమా లేదని బుకాయించాడే ఆ కపిల్ సిబల్ వచ్చి వేళ మీ అందరి జనఘోషకి భయపడిపోయి అయ్యా ఇక్కడి నుంచి స్పెక్ట్రమ్ మేము అలొకేట్ చేస్తున్నప్పుడు వేలం పాట పెడతామో అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు వేల పాట పెట్టాలి. మూడవది, మరి తీసుకున్న వాళ్ళు చాలా మంది 1,750 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి 1,360 కోట్ల రూపాయలు అనుకుంటాను, 10,000 కోట్ల రూపాయలు అక్రమంగా కొట్టేశారే, వాళ్ళు అమ్మేసింది తెలుసా సంగతి? వాళ్ళు ఒక్క రూపాయి దానిలో చేర్చాల, వాళ్ళ దగ్గర ఏ పరిజ్ఞానం లేదు. ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ వర్క్ వస్తున్నారు, వాళ్ళలో ఒక్కడ కూడా బొడ్డున్నాడు, ఒక ఎవరికీ తెలిసినవాడు కాదు. వాల్యుయేషన్ లేకుండా ఆ లైసెన్స్ కాగితం తీసుకుని మర్నాడు అనేసి 10,000 కోట్లు సంపాదించాడు. ఆ డబ్బు ఏం చేయాలి?
ఆ డబ్బు మొత్తాన్ని కక్కించాలి వెంటనే. విన్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పిన ఒక చట్టాన్ని తీసుకొచ్చినట్టయితే గతంలో బ్రిటన్లో చేశారు ఈ పని. నార్త్ సీలో అక్కడ ఆయిల్ సెక్టర్ లో అవినీతి లేకుండా ధర పెరగడంతో ప్రైవేట్ చేతుల్లోకి వేల కోట్ల పౌండ్ వెళ్లేసరికి ఆ డబ్బులు ప్రభుత్వానికి తేవాలి, వాళ్ళకి న్యాయమైన లాభాల నుంచి అని చెప్పని విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొస్తే మొత్తం డబ్బంతా కూడా 190 పాటు ప్రభుత్వ ఖజానా చేరింది. ఈ దేశంలో ఆ చట్టాన్ని తీసుకురావాలి. అన్నిటినీ మించి ఇక రేపు పొత్తుని ఇలా జరగకుండా చేయాలి. చేయాలంటే రెండు మార్పులు తీసుకురావాలి. ఈ దేశ సంపదను దోచుకున్న వాడు ఎవడైనా సరే, అది 2G స్పెక్ట్రమ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో మైనింగ్ లీజులు కావచ్చు, భూములను కేటాయించడం కావచ్చు, కాంట్రాక్టుల్లో పూర్తి లేకుండా అప్పటంగా కొట్టేయడం కావచ్చు, పవర్ ప్లాంట్లలో పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్లు కావచ్చు, ఏదో ఒక రూపంలో వేల కోట్ల రూపాయల దేశ సంపదను కొల్లగొడుతున్నారు. ఎవడు కొల్లగొట్టినా సరే, ఏ రూపంలో కొల్లగొట్టినా సరే, దేశ సంపదకి నష్టం వాటిల్లిందని ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టయితే 5 రెట్లు పెనాల్టీ వాళ్ళకి వేరే శిక్ష కర్ల. 10,000 కోట్లు ఉన్నావా, ఇదిగో రుజువు 50,000 కోట్లు తక్కువ అని చెప్పి ఇలాంటి చట్టాలు ఇతర దేశాల్లో ఉన్నాయి. అమెరికాలో పవన్స్ క్లెయిమ్స్ యాక్ట్ అని ఒకటి, అలాంటి చట్టం పెట్టి 50,000 కోట్లు తక్కువ అని చెప్పి ఏర్పాటు చేశారనుకోండి, వాడికి ఇంకా ఏ శిక్ష అక్కర్ల. వాడి ఆస్తంతా కూడా ఖర్చు చేశారనుకోండి, అవినీతి పడి ఎవడైనా సరే ఓ గుమస్తా నుంచి ప్రధానమంత్రి దాకా రాష్ట్రపతిని మర్యాద కొద్దీ వదిలేస్తున్నాను. గుమస్తా నుంచి ప్రధానమంత్రి దాకా అవినీతి పడి ఎవడైనా సరే వాడు ఆస్తులు జప్తు చేసి ఏర్పాటు చేశారనుకోండి, వాడు తిన్న డబ్బుకి 5 రెట్లు కక్కించి ఏర్పాటు చేశారనుకోండి, అవినీతి గౌడు పాల్పడ్డాడు. చివరగా అన్నిటికంటే ముఖ్యమైనది మొదట అనుకున్నాం, the purpose of a government is to make it easy for people to do good, manchi cheyadanna sulabham cheyali and difficult to do evil. Chedu chesthe siksha padutundi. Aviniti parudu enta pedda vaadaina sare vaadu unnataadhikari kavachchu, pedda vyapari kavachchu, oka pedda rajakeeya event kavachchu, unnataadhikarullo unnatundi maha nayakudu kavachchu, saamanyudu kavachchu, sampannudu kavachchu, evadaina sare చట్టం అందరికీ సమానంగానే ఉంటుంది. ఎవరినైనా సరే తీసుకొచ్చి జైల్లో పెడతాం, ఎవరినైనా సరే ఖచ్చితంగా కటకటాలు వెనకాల కూర్చోబెట్టి వాడికి శిక్ష వేస్తామని చెప్పిన విశ్వాసాన్ని కలిగించే వ్యవస్థను పెట్టినట్టయితే అవినీతిని 3 ఏళ్లలో చాలా మేరకు తగ్గించవచ్చు. భారతదేశంలో ప్రజలంతా మహాత్ములు కానక్కర్లా, ఒక్క మహాత్ముడు చాలు, ఆయన స్ఫూర్తి చాలు. మామూలు మనుషులమైనా సరే, ఉప్పు పులుసు తినేవాళ్ళమైనా సరే, మామూలు రక్త మాంసాలు ఉన్న వాళ్ళమైనా సరే, కొన్ని సందర్భాల్లో తప్పులు చేసే వాళ్ళమైనా సరే, సరైన వ్యవస్థ ఉన్నది, తప్పు చేస్తే దండిస్తుంది, మంచి చేస్తే గౌరవాన్ని ఇస్తుందని నమ్మకం కలిగితే 99.9% మంది మనం ఖచ్చితంగా నిజాయితీ మార్గానికి పెడతా ఉన్నాం. ఆ ఒక్కడిని అరణం వాడిని జైల్లో పెట్టి వాడు ఆస్తులు జప్తు చేస్తే వాడి తిక్క కుదురుతుంది. ప్రపంచంలో అన్ని చోట్ల చేస్తున్నది ఇది. హాంకాంగ్లో 1974లో అప్పటికే కొంత సంపద వచ్చింది, కానీ అవినీతి ఉన్నది. ఆనాడు ఒక చట్టాన్ని చేశారు, ఇండిపెండెంట్ యాంటీ కరప్షన్ కమిషన్. అవినీతి పరుడు ఏ స్థాయిలో ఉన్నా సరే స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ఒక సంస్థ ఇప్పుడు లోక్పాల్ని చెప్పుకుంటున్నాం. పెద్ద లింగో గారు చెప్పారు, ఒక్క మనిషి మీద ఆధారపడకుండా మల్టీ మెంబర్ లోక్పాల్. వాళ్ళ నియామకం ఈ సిబిసి నియామకం చేశారే దుఃఖమాల నియామకం. అవినీతికి ఆయన వర్తాసి పలికాడని తెలిసినా కూడా ఆయన అందించలేడు కాదని మాట్లాడను. కానీ 2G స్పెక్ట్రమ్ గట్టి గారు మంచిగానే ఇచ్చారు, దానిలో తప్పు లేదని ముందుగానే వాదించిన పెద్ద మనిషి వాడే ఆయన్ని సిబిసిగా చేశారు ప్రధానమంత్రి గారు. అలా ఆయన చేయకుండా, అలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా నియమించే యంత్రాంగాన్ని పటిష్టమైన దాన్ని ఏర్పాటు చేయడం, ఒక్క మనిషి అడ్డుకున్నా సరే సరైన ఆధారాలు చూపెట్టి అలాంటి వాడు నియామకం లేకుండా చేయటం, పూర్తిగా అవినీతి వ్యతిరేక యంత్రాంగం సిబిఐ కావచ్చు, రాష్ట్రాల్లో ఏసీబీ కావచ్చు, పూర్తిగా వాళ్ళ చేతుల్లో పెట్టడం. మన రాష్ట్రంలో ఉన్నదే లోకాయుక్తి అని చెప్పని రంగులోని రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, కోరం లేని పాము.
ఏ రకమైన బలం లేని సంస్థ, కారు, ఫ్లాగ్, పియోను, బెల్ల బంట్రం, ఇంకంతకంటే లేదు. అలాంటి సంస్థ కాదు, నామమాత్రమైన సంస్థ కాదు, జీవోత్సవాలు లాంటి సంస్థ కాదు, బలమైన సంస్థ, జవ జీవాలున్న సంస్థ. ఒక ఎన్నికల సంఘాన్ని అట్లా ఏర్పాటు చేసుకున్నామా, ఓ సుప్రీంకోర్టు అట్లా ఏర్పాటు చేసుకున్నామా, అట్లాగ బలమున్న సంస్థ, ధైర్యంగా నిలబడి పోరాడే సంస్థ, నిష్పాక్షికంగా ఉండే సంస్థ. దాని చేతుల్లో సర్వాధికారాన్ని పెట్టండి, అవినీతి వ్యతిరేక యంత్రాంగం మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టండి, ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్లను పెట్టండి, కోర్టుకి తీసుకెళ్లి అక్కడ ప్రాసిక్యూట్ చేయాలంటే మళ్ళీ నిజాయితీపడిన ప్రాసిక్యూటర్ కావాలి. ఏ కపిల సిబ్బలో పోయి వాదిస్తే అవినీతి పేరుకు వ్యతిరేకంగా ఆయన చేస్తారా ప్రజలకు న్యాయం? నిజాయితీ కోసం పోరాడే మనుషులు కావాలి అక్కడ, వాళ్ళని కూడా పెట్టే అధికారం మీరికే ఉండాలి. కోర్టులో కేసు పెట్టాక పదేళ్లు పెట్టిననుకోండి, మీ కుర్రాళ్ళు కూడా ముసలైపోతారు. కాబట్టి వెంటనే 6 నెలల కాలంలో శిక్ష పడేటువంటి యంత్రాంగం ఉండాలి, ఆస్తులు జప్తు చేసే చట్టం ఉండాలి. ఎంత పెద్దవాడైనా సరే అవినీతికి పాల్పడితే గ్యారంటీగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు జైల్లో ఉండాలన్న భయం కలిగించే ఏర్పాటు ఉండాలి. అలాంటి లోక్పాల వ్యవస్థ కావాలి. ఆ పని చేసినట్లయితే ఖచ్చితంగా ఈ దేశంలో అవినీతిని 199 కోట్లు తప్పిస్తా, కొంత అవినీతి ఇంకా ఉంటుంది, పూర్తిగా పోతుందని అంటల్లా. ఆ 101 అవినీతిని ఖచ్చితంగా జైల్లో పెట్టి నిర్వహిస్తాం, అందుకోసం మనం పోరాడుతున్నాం. భారతదేశమంతా మహాత్మలో తారని పనికొట్టల్లా. భారతదేశంలో అత్యధికులు సరిగ్గా ప్రవర్తించడం కోసం తగిన చట్టాలు, తగిన రాజ్య వ్యవస్థ, తగిన రాజకీయం వస్తాయని చెప్పి మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో విజయం ఖచ్చితంగా మనదే. యువతకి చివరిగా ఒక్క మాట, గత 2500 సంవత్సరాలలో భారతదేశం 1600 ఏళ్ల పాటు సంపదలో మొట్టమొదటి స్థానంలో ఉంది. 2500 ఏళ్లలో జాగ్రత్తగా వినండి, 1600 సంవత్సరాల పాటు భారతదేశం సంపద సృష్టిలో మొట్టమొదటి స్థానంలో ఉంది. 1700 సంవత్సరంలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో మనం ఉంటే, 1900 కల్లా పారిశ్రామిక విప్లవాన్ని మనం మర్చిపోవడం చేత, ఈ సాంప్రదాయం దాన్ని ఛాందసంగా మార్చడం చేత, కొత్తదనాన్ని ఆహ్వానించకపోవడం చేత, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించకపోవడం చేత, విద్య లేకపోవడం చేత, పరాయి పాలనలు మగ్గడం చేత 1900 కల్లా 8% పడిపోయాం మనం, 2% పడిపోయాం. 1991 కల్లా 1% పడిపోయాం. మన దేశ చరిత్రలో అట్టడుక్కైనా ఆపద్ధర్మంగానైనా తప్పు చేసిన వాళ్ళే చంపలేసుకుని కొంతమేరకు దిశ మార్చడం కోసం ఏర్పాట్లు చేశారు. దేశం పట్ల మమకారంతో కాదు, ఇక మనం రాజకీయంగా బతకడం సాధ్యం కాదన్న భయం. ఆనాటి నుంచి మళ్ళీ కొంచెం ఎదగడం మొదలెట్టాం. ఈవేళ కూడా మళ్ళీ 2% దగ్గర 2.5% దగ్గర ఉన్నాం. అంటే 64 ఏళ్ళు వేగంగా పరిగెట్టాక, ఇన్ని పంచవర్ష ప్రణాళిక అయిన తర్వాత, ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ఇన్ని పార్టీలు అధికారంలోకి వచ్చి పోయిన తర్వాత, మనం 64 ఏళ్ల తర్వాత ఆనాడు ఎక్కున్నామో ఈవేళ కూడా అక్కడే ఉన్నాం ప్రపంచంతో పోలిస్తే. కానీ ఈవేళ సరైన మార్పుల్ని మనం తీసుకొస్తే 2040 అంటే ఇక్కడున్న కుర్రాళ్ళకి మా వయసు రాకమనిపే అట్టే కాలం లేదు. మీకు చేతుల్లో చాలా ఎక్కువ కాలం అనిపిస్తుంది, అట్టే కాలం కాదు. మా అందరికీ నిన్న మొన్న సర్వీస్ వచ్చినట్టుగా ఉంది. నిండో వాళ్ళు అడగండి, నిన్న కదా సర్వీస్ లో ఐఏఎస్ వచ్చింది అనుకుంటాడు, 70 ఏళ్ల వయసు వచ్చినా కూడా. కాబట్టి 28 ఏళ్ళు అట్టే కాలం కాదు. ఈ 28 ఏళ్ల కాలంలో ప్రపంచంలో భారతదేశం మళ్ళీ అగ్రస్థానానికి చేరడం 100 రూపాయలు సాధ్యం. కానీ అది అవినీతిని అంతం చేసినప్పుడు మాత్రమే. 91 అవినీతి వ్యతిరేకంగా బలమైన యంత్రాంగం వచ్చేట్టుగా ఏర్పాట్లు మనం చేయగలం. అందుకోసం కులాన్ని, మతాన్ని, భాషని, ప్రాంతాన్ని పక్కన పెట్టి ఈ దేశంలో యువక శూరాలన్నీ కూడా విజృంభించి భుజం కలపండి, కథను తొక్కండి, దేశంలో అందరికీ నిలిపించేలా అవినీతి అంతం చేస్తామని ప్రతిజ్ఞ పోరండి. ఖచ్చితంగా అవినీతి లేనటువంటి దేశాన్ని మేము నిర్మించుకోగలం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఆయన చెప్పాడు, అయ్యా 10 కమాండ్మెంట్స్ చాలవు, ఓల్డ్ టెస్టమెంట్ లో 10 కమాండ్మెంట్స్, పక్క మనిషిని చంపను, నేను దొంగిలించను, వగేరా వగేరా 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, అవి చాలవు, మరో 3 ప్రతిజ్ఞలు కావాలి అన్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు.
లక్షలాది మంది అమాయకులు. వాళ్ళ నుంచి ప్రతిఘటన లేదు కాబట్టి దారుణంగా ఊచకోత కోశారు. 60 లక్షల మంది యూదుల్ని దారుణంగా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనంత దారుణంగా కిరాతకంగా చంపేశారు. ఆ యుద్ధంలో 5 కోట్ల మంది చనిపోయారు. దానికి కారణం సకాలంలో ప్రజలు స్పందించాల, ప్రతిఘటించాల, ఆలస్యమయ్యేదాకా పట్టించుకోవాల. చేతులు కాల రాకులు పట్టేసరికి ఆలస్యం అయిపోయింది. అందుకే మొట్టమొదటి ప్రతిజ్ఞ ఇక ముందు నేను ఎప్పటికీ కూడా దుర్మార్గానికి బలిపశువుని కాను. మొట్టమొదటి ప్రతిజ్ఞ మనం తీసుకోవాలి. ఎందుకంటే వాడు దుర్మార్గం చేస్తుంటే నష్టపోయేది మనం, బలిపశువులు మనం. ఇది వాడి సొంత వ్యవహారం కాదు, ఈ పార్టీకి ఆ పార్టీల మధ్య పోరాటం కాదు. మన భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసి మనకు సమాధి కట్టి వాళ్ల పిల్లల కోసం పునాదులు వేసుకుంటున్నారు. కాబట్టి నేను బలి పశువును కాచారుడికి నుంచి మొట్టమొదటి ప్రతిజ్ఞ. రెండవది ఐ షల్ నాట్ బి ఏ పర్పెట్రేటర్. నేను ఆ దుర్మార్గుల్లాగా దుర్మార్గాన్ని చేసేవాడిని కాదు. ఎంతో మంది నిజాయితీ పనులు కూడా ప్రభుత్వంలో ఉద్యోగానికి రాగానే నిన్నటిదాకా ఒక పాట, ఉద్యోగం వచ్చాక మరో పల్లవి. ఇంతకుముందు లింగోగారు అంటారు నాతో, ఉన్నతాధికారులు అనుకుంటున్నాం ఐఏఎస్ మరొకటో. చాలా మంది వాళ్ళ యువ అధికారులు కూడా పదవుల్లో కూడాగానే అదే పనిగా తినిపారేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. అని ఎందుకుంది అంటే తినేస్తే ఎదురు తిరిగేవాడు లేడు. ఎంత బాగా తింటే అంత మంచి పదవులు ఇస్తున్నారు, వాడు అంత గౌరవిస్తున్నారు. ఎంత గట్టిగా నిజాయితీగా నిలబెడితే అంత బాధ పెడుతున్నారు. నా లోకతం మనం చూసాం. యశ్వంత్ సోనేవాని గుర్తుందా మీకు? పత్రికల్లో చూసారా? ఓ ఉన్నతాధికారి. ఆయన కూడా ఈ దుర్మార్గుల్లాగా ఈ పూజ స్పెక్టం కేటాయింపుకో, భూములు కేటాయింపుకో, లేకపోతే మైనింగ్ కేటాయింపుకో 100 కోట్లు వాడు పూజ చేస్తుండొచ్చుగా. చచ్చ ఈ దేశం సొమ్ము తింటూ ఈ దేశ పిల్లలకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఒక పశువు కంటే హీనంగా ఒక రాక్షసుల్లాగా డబ్బు తింటామా నేను ఆ పని చేయను అనుకున్నాడు ఆయన. ఆయన కూడా చాలా మంది అధికారుల్లాగా పని పాట లేకుండా నెలజెత్తం తీసుకుని సర్వ సుఖాల్ని ఆ పదవులను ఉపయోగించుకుని భోగాలు పొందొచ్చుగా. కాదు, రాత్రి మౌళ్ళు పని చేయాలి అని చెప్పనుకున్నాడు. అవినీతిని అడ్డుకట్టవేయాలనుకున్నాడు. చివరికి తన ప్రాణాలనే బలిపెట్టాల్సి వచ్చింది. యశ్వంత్ సోనేవాని ఒక్కడే కాదు, ఇదే రంగంలో ఈ ఆయిల్ రంగంలోనే గతంలో మందు నాకు చూస్తున్నాడా మీకు? ఆయిల్ ఇండియాలో అధికారి, ఐఐఎంలో ఎంబీఏ చేశాడు, మంజునాథ్ చంపేశాడు. అంతకు మునుపు సత్యేందర్ దుబే బీహార్లో గయలో నేషనల్ హైవేల్లో అవినీతి ఎదుర్కొంటున్నాడని చెప్పని ఆయన్ని చంపేశాడు. మన రాష్ట్రానికి చెందినటువంటి వాడు కృష్ణయ్య ఒక ఐఏఎస్ అధికారి, పేద వర్గాల నుంచి వచ్చాడు, బీహార్లో చంపేశాడు. నీతి మంత్రుడికి ప్రాణం పోతుందన్న భయం ఓ పక్కనుంటే అందరికీ ప్రాణం పోతుంది అంతలానే. కానీ ప్రాణం పోకపోయినా కూడా 3 నెలలకు ఒక ట్రాన్స్ఫర్, పనికి మాలిన పోస్టింగ్లు, రోజు అవమానం, అవినీతి పనులు అందరూ లెక్కించడం, ఎంతకాలం నీకు నిలబడుతుంది? కాబట్టి ముందు మనలో సంకల్పం ఉండాలి, ఐ షల్ నాట్ బి పర్ఫెక్ట్రేటర్. రెండోది నిజాయితీని కాపాడే వ్యవస్థ ఉండాలి. మూడో ప్రతిజ్ఞ అందరూ దయచేసి తీసుకోండి మీ మనసుల్లో. అన్నిటికంటే ముఖ్యమైన ప్రతిజ్ఞ ఎబవ్ ఆల్ ఐ షల్ నాట్ బి ఏ బైస్టాండర్. అన్నిటినీ మించి నేను మౌన ప్రేక్షకుల్ని కాను. ఈ దుర్మార్గాన్ని చూస్తూ మౌనంగా కూర్చోను, కన్నేళ్లు కారుస్తూ ప్రతిఘటిస్తాను, గొంతు కలుపుతాను. ఎందుకంటే చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాడి మౌనమే చాలా ప్రమాదకరం, అవునా కదా? అందుకే మౌనాన్ని విప్పడం కోసం మనమంతా కూర్చున్నాం. అందుకే అక్కడ కూర్చొని ఎక్కడే ఈ సామాన్య ప్రజలు ఏం చేస్తారు, ఈ కుర్రకారు ఏం చేస్తారు, మా దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర అధికారులు ఉన్నారు, మా దగ్గర అధికారం ఉంది, మేము ఏదైనా చేయగలం, జనాన్ని కొనగలం, మోసం చేయగలం అని అనుకుంటున్నారే, ఆ అహంకారాన్ని అణిచివేయాలి. ఎంత పెద్దవాడైనా సరే 100 గొడ్లనెత్తున్నటువంటి రాబందు ఒక్క గాలి వాళ్ళకి గోలుందా అన్నది. ఎంత పెద్దవాళ్ళైనా సరే మిమ్మల్ని దిట్టే శక్తి మా చేతుల్లో ఉన్నది. ఈ వ్యవస్థను రక్షించుకుంటాం, రాజకీయాన్ని కాపాడుకుంటాం, బాపు వారసత్వాన్ని కరువును ముందు చేసుకుంటామని చెప్పని ప్రతిజ్ఞ చేస్తూ, ఇది కేవలం ఇక్కడ వచ్చినటువంటి వేలాది మందికి కాదు, ఈ రాష్ట్రంలో కోట్లాది మందికి, ఈ దేశంలో 120 కోట్ల మందికి ఈ సందేశం వెళ్తుంది ఆశిస్తూ
ఖచ్చితంగా మనం గర్వించే భారతాన్ని సృష్టించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ ఇందులో కలిసి వస్తున్న మీ అందరినీ మనసారా అభినందిస్తూనే సెలవు తీసుకుంటాను. జై.